రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మల్జాల మండలం కొండగట్టు దేవస్థానం తెరుచుకున్నందున చేతులు శుభ్రంగా కడుక్కొని మాస్కులు ధరించి దర్శనానికి రావాలని అడిషనల్ దగ్గర దర్శనం ఈ రోజు స్టార్ట్ అవడం జరిగింది। దీంట్లో మనకు మంగళవారం అయిన తర్వాత సండేస్ గాని ఎక్కువ పబ్లిక్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇది ఇట్ ఇస్ ఓన్లీ టెంపరరీ రిలాక్సేషన్ అత్యవసరమైన ఉన్న భక్తులు మాత్రం వచ్చి వాళ్ళకి కావాల్సినటువంటి మొక్కులు సమర్పించుకొని వెళ్ళిపోవాలి। వచ్చేటప్పుడు కూడా ఇప్పుడు ఎండోమెంట్ వాళ్ళకి కూడా గవర్నమెంట్ నుంచి 35 గైడ్లైన్స్ ఇచ్చారు అవన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు వాటిని ఫాలో కావాలి ఫాలో అయినట్లయితేనే మనకు ఈ రిలాక్సేషన్ అనేది కంటిన్యూ అవుతుంది లేదు ఫాలో కాకుండా ఇష్టం వచ్చినట్టు చేస్తాము అని అంటే అప్పుడు మళ్ళీ దీన్ని క్వారంటైన్ చేయాల్సి వస్తుంది సో టెంపుల్ దర్శనాలు బంద్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ప్రజలందరూ ఫస్ట్ ఈ కోవిడ్-19 వెళ్ళిపోయిందనే ఆలోచన కాదు ఇది దీంతో పాటు మనతో పాటు దాంతో పాటు మనం సహజీవనం చేస్తూనే ఉండాలి తర్వాత కోవిడ్ అనేది ఎఫెక్ట్ కాకుండా ఉండే విధంగా మనం ఫాలో అవుతున్నాం ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి నెంబర్ 1 నెంబర్ 2 హ్యాండ్స్ వాష్ కంపల్సరీ చేసుకోవాలి నెంబర్ 3 ఈ మాట్లాడేటప్పుడు కానీ యూజ్ చేసేటప్పుడు మాస్క్ రెగ్యులర్గా యూజ్ చేయాలి తర్వాత హ్యాండ్స్ కలపొద్దు నమస్కారం పెట్టి దూరం ఉండాలి తర్వాత ఈ వేడి నీళ్ళు తాగడం అనేది కంటిన్యూ చేస్తాం ఒకవేళ ఇన్ కేస్ కోవిడ్ అని ఎఫెక్ట్ ఆవిరి పట్టినట్టు అయితే కొద్దిగా లంగ్స్ గిట్ల ఫ్రీ అయిపోయి తొందరగా నెగిటివ్ వచ్చేటానికి ఛాన్సెస్ ఉంటాయి సో ఇవి ఫాలో అవ్వకుండా ముఖ్యంగా ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చే ఇష్యూ కాబట్టి చిన్నపిల్లలు తర్వాత ఎబో 60 ఇయర్స్ అండ్ ఎబో బిలో 15 ఇయర్స్ పిల్లలకు ఈ కోవిడ్ అనేది ఎఫెక్ట్ అవటానికి అవకాశం ఉండదు కాబట్టి వాళ్ళను అవాయిడ్ చేసి తీసుకొచ్చి దర్శనాలు చేసుకొని వెళ్ళిపోయినట్టయితే జగిత్యాల జిల్లా ఇది సుప్రసిద్ధమైనటువంటి క్షేత్రం కాబట్టి ఈ కోవిడ్లో భాగంగా దాదాపుగా మార్చి 23 నుంచి నిన్న 7వ తారీఖు వరకు కూడా దాదాపుగా 76 రోజులు దేవస్థానంలో అన్ని మొత్తం స్టేట్లో ఉన్నటువంటి దేవస్థానాలన్నీ కూడా భక్తులకు అనుమతి నిషేధించడం జరిగింది తదుపరి ఈ గవర్నమెంట్ తర్వాత స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని సడలింపులు కంటైన్మెంట్ లేని ఏరియాల్లో కొన్ని సడలింపులు ఇచ్చారు కాబట్టి అందులో భాగంగా పూజలు నిర్వహించేటువంటి ప్రదేశాలు తర్వాత మతపరమైనటువంటి వ్యవస్థలలో భక్తుల్ని అనుమతించాల్సిందిగా రిలాక్సేషన్స్ ఆదేశాలు జారీ చేస్తున్నారు అదేవిధంగా మా దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ కూడా తదనుగుణంగా కూడా 35 పాయింట్స్ గైడ్లైన్స్ ఇస్తూ దాని ప్రకారంగానే భక్తుల్ని దేవస్థానంలోకి శానిటైజ్ అలవ్ చేయండి ఆ ప్రకారంగానే వాళ్ళ దర్శనాలకి అలవ్ చేయండి అని చెప్పేసి కూడా మాకు ఆదేశాలు జారీ చేశారు ఈ ఆదేశానికి అనుగుణంగానే మేము కొన్ని ఏర్పాట్లు దాంట్లో భాగంగా చేస్తున్నాము కాబట్టి ఈరోజు నుంచి భక్తుల దర్శనాలు దేవస్థానం పొద్దున 7:30 నుంచి సాయంత్రం 4:30 టెంపుల్ తెరవబడుతుంది తర్వాత ఇక్కడ భక్తులు వచ్చేటువంటి భక్తులు వచ్చి సాయంత్రం వరకు వెళ్ళిపోయే విధంగానే ఉండాలి తప్ప వాళ్ళు ఇక్కడ ఉండి స్టే అవ్వడానికి మాత్రం గదులు కానీ తాత్కాలికంగా మేము ఎంచేస్తాం తర్వాత అదేవిధంగా కోనేరు దగ్గర కోనేటి స్నానాలు ఇవి కూడా భక్తులు ఆచరించుకున్నటువంటివి కూడా కోవిడ్ దృష్టిలో పెట్టుకుని అవ్వకుండా దాన్ని అరికట్టే దిశలో మేము ఏం చేస్తామంటే తాత్కాలికంగా దాన్ని కూడా వేయడం జరిగింది
అదే విధంగా వాహన పూజలు ఎక్కడైతే ఇప్పుడు ఈ పూజలు ఉన్న చాట తర్వాత ఈ టికెట్ పూజలు ఎంచుకున్న చాట భక్తులు మాస్ ఎక్కువ గ్యాదరింగ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ గ్యాదరింగ్స్ అనేవి